బైక్ ర్యాలీలు తెలిసినవే. కానీ పటాన్చెరు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి నందీశ్వరగౌడ్ వినూత్నంగా జేసీబీలతో ర్యాలీ చేపట్టారు. నందీశ్వరగౌడ్ ఇవాళ నామినేషన్ సందర్భంగా రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి యువకులతో కలిసి భారీగా ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. కాషాయ జెండాలు, క్యూ కట్టిన జేసీబీలు పటాన్చెరు రోడ్లో సందడిగా కనిపించాయి. ఈ ర్యాలీని చూసేందుకు చాలామంది ఆసక్తి చూపించారు. ఇలా వింత ర్యాలీలతో తన దృష్టిని ఆకర్షించడంలో నందీశ్వరగౌడ్ సఫలమయ్యారు. మైపాల్ రెడ్డి అయితే అయిపోయింది ఆయన పని, నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. రెడ్డి గారు అది అయిపోయింది, ఆయన దుకాణం బంద్ చేసుకుంటున్నారు. ఎందుకంటే చాలా వ్యతిరేకత ఉంది ఆయన మీద. వాళ్ళ పార్టీలో నుండే బయటకు వచ్చి 10 రోజుల కింద చేరినటువంటి నీలమ్మదు, ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీయే కదా, ఆయన కాంగ్రెస్ వాడు కాదు. ప్రజలు నమ్మరాయినను, ఇవాళ ఆయనకు టికెట్ వస్తే వచ్చిందని చెప్పుకుంటున్నాడు ఆయన, ఇంకొక ఆయన నాకు వచ్చిందని చెప్పుకుంటున్నాడు. ఇవాళ నాకు కోటి ఎట్లయితుంది చెప్పు వాళ్ళ కొట్లాటల్లో. బీఆర్ఎస్ మీద వ్యతిరేకత నాకు వస్తుంది కదా, ఆయన వ్యతిరేకం ఉన్నటువంటి మైపాల్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్న ఓట్లన్నీ నాకే వస్తాయి. ఇవాళ నేను పనిచేస్తాను, ప్రజలతో మమేకం అవుతాను, ప్రజలు నన్ను చూసిరు ఒకసారి 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. కాబట్టి తప్పకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముక్కలైపోయింది కదా ఈ నియోజకవర్గంలో, వాళ్ళ చేతులతో చేసుకున్నారు అది. ఇవాళ ముక్కలు అయిపోయింది అది, దాన్ని నమ్మరు. ఎందుకంటే ప్రజలలో ఒకసారి